హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి సో నేను ఛానల్లో ఏవైతే న్యూ వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి సో ఇవాళ ఫస్ట్ సెగ్మెంట్ వచ్చేసి హౌస్ హోల్డ్ ఐటమ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ సిలిండర్ స్టాండ్ అండి సో బ్యాక్ సైడ్ వీల్స్ చూడండి సో వెరీ గుడ్ క్వాలిటీ సిలిండర్ స్టాండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ సో దీంట్లో టూ మోడల్స్ ఉన్నాయండి ఒకటి రౌండ్ అండ్ ఇంకొకటి స్క్వేర్ స్క్వేర్ దానికి వచ్చేసి వీల్స్ చాలా పెద్దగా వచ్చాయి రౌండ్ వన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ జ్యువెలరీ సెగ్మెంట్ సో జ్యువెలరీ సెగ్మెంట్లో ఈ ఫస్ట్ సెట్ వచ్చేసి ఇదండి బ్యూటిఫుల్ గోల్డ్ పాలిష్ నెక్సెట్ అండి మొత్తం వైట్ స్టోన్స్ వచ్చేసాయి ఈ మధ్యలో స్టోన్ వచ్చేసి పింక్ స్టోన్ అండి సో క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంది మొత్తం కిందంతా హ్యాంగింగ్ వచ్చేసాయండి పర్ల్స్ బ్యాక్ సైడ్ చైన్ ఓకే ఈ నెక్ సెట్లో ఏంటంటే చేంజబుల్ అండి ఈ స్టోన్ ఏదైతే ఉందో అది చేంజ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్ ఇవ్వలేదు స్క్రూ ఇచ్చారు సో ఆ స్టోన్ ఊడిపోతుంది అన్న భయం కూడా ఉండదండి మనకి సో స్క్రూ లాకింగ్ ఇచ్చారు బ్యాక్ సైడ్ వీటి ఇయర్ రింగ్స్ చూపిస్తాను వీటి ఇయర్ రింగ్స్ అండి కొంచెం పెద్దగానే వచ్చాయి వీటిలో కూడా పల్ హ్యాంగింగ్స్ విత్ మ్యాచింగ్ స్టోన్ అండి నెక్ సెట్లో ఏదైతే స్టోన్ ఉందో దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్లో కూడా వచ్చేసాయి పైన టాప్ వచ్చేసి పుష్ బ్యాక్ అండి బ్యాక్ సైడ్ ఇది మాత్రం ఏదైతే చేంజ్ చేసుకోవచ్చు అది స్క్రూ ఇచ్చారు ఇక్కడ మాత్రం పుష్ బ్యాక్ సో వీటిలో చేంజ్ చేసుకోవడానికి ఏవేవి కలర్స్ ఇచ్చారో చూపిస్తానండి పింక్తో పాటు ఇంకా త్రీ కలర్స్ అంటే టోటల్ ఫోర్ కలర్స్తో యూజ్ చేసుకోవచ్చండి గ్రీన్ ఇది బ్లూ అండి వీడియోలో కొంచెం బ్లాక్ షేడ్లో కనిపిస్తుంది ఇది డార్క్ నావీ బ్లూ అండ్ ఇంకొకటి వచ్చేసి కంప్లీట్లీ వైట్ స్టోన్ అండి సో వీటి ఇయర్ రింగ్స్ ఇవి జస్ట్ చిన్న చిన్న స్టర్స్లా కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఇయర్ రింగ్స్ని ఎవరికైనా కావాలంటే ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి థర్టీన్ ఫిఫ్టీ అండి దీని ప్రైజ్ ఇంకొక చేయిన్ చూస్తాను జ్యువెలరీ సెగ్మెంట్లో షోకర్ పర్ల్ షోకర్ బ్యూటిఫుల్ పర్ల్ షోకర్ అండి మధ్యలో వచ్చేసి ఒక రౌండ్ లాకెట్ వచ్చేసింది మొత్తం కెంపుల స్టోన్ స్టోన్ ఫిట్టింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ మొత్తం కెంపులు వచ్చేసాయి టూ లైన్స్ దెన్ సింగిల్ లైన్ ఆఫ్ వైట్ స్టోన్స్ విత్ గ్రీన్ స్టోన్ వచ్చేసింది అండి మధ్యలో ఒక పెద్ద పర్ల్ డ్రాపింగ్ వచ్చేసింది ఇది ప్యూర్ వైట్ కాదండి లైటిష్ క్రీమ్ కలర్ లైట్ క్రీమ్ కలర్ షోకర్ అండి ఇది బ్యాక్ సైడ్ వచ్చేసి థ్రెడ్ వచ్చేసింది మనకి సో నేను నెక్స్ట్ సెట్కి కూడా పెట్టి చూపిస్తాను చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి వీటి ఇయర్ రింగ్స్ ఎలా వచ్చాయో చూపిస్తాను సో ఎవరికైనా ఏమైనా ప్రోడక్ట్స్ కావాలంటే స్క్రీన్షాట్ నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చండి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ లింక్స్ అన్ని మెన్షన్ చేస్తాను వీటి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయండి సో ఏదైతే మధ్యలో గ్రీన్ కలర్ స్టోన్ ఉందో ఆ స్టోన్ ఫినిష్తో వచ్చేసింది సో చాలా అంటే చాలా బాగుందండి క్వాలిటీ కూడా మీరు చూడవచ్చు నెక్స్ట్ సెగ్మెంట్ శారీ సెగ్మెంట్ సో బ్యూటిఫుల్ హాఫ్ శారీ అండి లెమన్ ఎల్లో విత్ పింక్ బార్డర్ సో సూపర్ అంటే సూపర్ ఉంది కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ అంతా కంప్లీట్ హాఫ్ శారీ అంతా వచ్చేసి ఇలా చిన్న చిన్న బుటాస్ లాగా వచ్చేసాయి ఇది వచ్చేసి బార్డర్ బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చేసిందండి వీడియోలో కలర్ కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది మంచి బ్రైట్ పింక్ ఇది కూడా చిన్న చిన్న బుట్టాస్ వచ్చేసాయి దీనికి దుప్పట్టా ఇలా వచ్చిందండి పింక్ విత్ కట్ వర్క్తో వచ్చేసిందండి మొత్తము దుప్పట్ట సిల్వర్ కలర్తో కుందన్ సింకర్ ట్రెడ్ కట్ వర్క్ వచ్చేసింది సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి కలర్ కాంబినేషన్ కానీ అంతా సో ఓపెనింగ్ వీడియో కావాలన్న వాళ్ళు మెసేజ్ చేయండి నాకు ఈ లెహెంగాది సేమ్ ఎగ్జాక్ట్లీ సేమ్ ఇదే పీస్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి శారీస్కి వాటికి మాత్రం షిప్పింగ్ ఫ్లాట్ హండ్రెడ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్లాట్ హండ్రెడ్ అండి సో వీటిలో ఇంకా చాలా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి సో ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి కలర్ వేరియేషన్ షేర్ చేసిన పిక్స్లోకి ఒరిజినల్ ప్రోడక్ట్స్లోకి కొంచెం కలర్ వేరియేషన్ కొన్ని పర్టికులర్ కలర్స్ మీద అయితే ఉంటుందండి లైక్ మెరూన్ రెడ్ కొన్ని సో చాలా బ్రైట్గా కనిపించేవి కొంచెం బ్రైట్నెస్ తక్కువ కనపడచ్చు సో ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి హైలైట్లో తీస్తారు కాబట్టి నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చేసి హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్ ఫస్ట్ చూపించినవి పిక్ ఎనీ ఐటమ్ వన్ ఫిఫ్టీ అండి వన్ ఫిఫ్టీ కానీ ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను ఇప్పుడు లాస్ట్లో సో ఇది వచ్చేసి ఆర్గనైజరే అని చెప్పాలండి కిచెన్లో నీట్గా పెట్టుకోవటానికి మనకి షెల్ఫ్ ఏదైతే ఉంటుందో షెల్ఫ్ వాల్ దానికి ఇలా పెట్టుకోవటమండి సో ఇలా పెట్టిన తర్వాత సో దీంట్లో ఏంటంటే స్పూన్స్ అవి గంటలు అవి అంటే ఉంటాయి కదా అవన్నీ హ్యాంగ్ చేసుకోవచ్చు కబోర్డ్స్లో వాటిలో కూడా ఏంటంటే షెల్ఫ్స్లో స్పేస్ తక్కువ ఉంది అనుకోండి మనకి ఒకటే పొడువు కబోటలా ఎక్కువ ఇచ్చారనుకోండి వీటిలో చిన్న చిన్న బ్యాగ్స్ కానీ లైక్ స్కాఫ్ అవి కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు ఇది మెటల్ది సేమ్ ప్లాస్టిక్లో ఇలాంటి మోడల్ సో అది వచ్చేసి ఇలా స్ట్రైట్గా ఉంటుంది ఇలా ఉంటుంది స్ట్రైట్గా అది ప్లాస్టిక్ అది వన్ ఫిఫ్టీ అండి ఇది మెటల్ది ఇది టూ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ సో ఇవన్నీ కంప్లీట్గా హ్యాండ్ స్టాక్ అండి సో అన్ని ప్రోడక్ట్స్ మీరు గ్యాదర్ చేసి షిప్ చేసుకోవచ్చు అప్పుడు ఏంటంటే వెయిటింగ్కా లొకేషన్ని బట్టి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఇవి ఓన్లీ ప్రీ బుకింగ్ మీద తీసుకుంటున్నానండి మొన్న నేను టెన్ పీసెస్ ఉన్నాయని చెప్పాను కదా ఇది ఇంకా ఇది ఒకటే ఉంది సో ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి నేను ఇప్పుడు బుకింగ్స్ చేస్తున్నాను ఇది సో ట్రావెలింగ్లో యూజ్ అవుతుంది ఫోల్డబుల్ ఆర్గనైజర్ ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవడానికి టోటల్ ట్వంటీ జిప్స్ వచ్చాయి టోటల్ ట్వంటీ స్పేసెస్ రెండు వచ్చేసి పొడవుగా వచ్చాయండి ఇందాక చూపించిన ఈ చోకర్ కూడా పట్టేస్తుంది దీంట్లో సో ఇలా రెండు పొడవుగా వచ్చాయి మిగతా అన్ని చిన్న చిన్నవి వచ్చాయండి చాలా బాగుంది తక్కువ స్పేస్లో నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇవి మాత్రం ప్రీ ఆర్డర్ అండి సో నేను హ్యాండ్ స్టాక్ అని చెప్పాను కదా అవి అయిపోయాయి సో ఇప్పుడు ఇది ఒకటి ఉంది ఇది చూపిస్తున్నాను ఈరోజు వీడియో ఇంతే అండి వీటిలో ఏవైనా ప్రోడక్ట్స్ మీకు కావాలి అంటే నాకు షాట్ తీసి పెట్టండి జస్ట్ కస్టమర్ అయితే ఏం తీసుకోలేదు కానీ జస్ట్ చూపిస్తున్నానండి ఈ హాఫ్ శారీకి ఈ నెక్ సెట్ సూపర్ ఉందండి చూడండి సో నేను అయితే మెసేజ్ పెడతాను ఇప్పుడు వీడియో అయిపోయాక కస్టమర్కి తన ఇష్టము చాలా బాగుంది కదండి ఈ హాఫ్ సారీకి కలర్ కాంబినేషన్కి కానీ అంత సో నెక్స్ట్ సెట్ ప్రిఫర్ చేయాలి ఈ హాఫ్ సారీకి అయితే ఇదైతే సూపర్ ఉందండి షోకర్ కంటే నెక్స్ట్ సెట్టే బాగుంది సో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి Thank you so much for watching my video.